హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఇవాల్టి వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ ఎండు ముక్కల కూర తయారు చేసుకుందాం. దీన్నే ఒట్టి తుణుకలని కూడా పిలుస్తారండి. మనం మటన్ తెచ్చుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని మటన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక దారంకి గుచ్చి ఒక 2-3 రోజులు ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మనకి ముక్కలు ఇలా తయారవుతాయండి. ఈ ఎండు ముక్కల్ని మనం కూర చేసుకోవాలనుకున్నప్పుడు ఒక అరగంట ముందుగానే ఇలా వాటర్లో నానబెట్టి వేసుకుంటే మనకి ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా మందంగా ఉన్న కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1-2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయల్ని మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితేనే కూర అంత కమ్మగా ఉంటుందండి. ఉల్లిపాయలు సరిగా వేగకపోతే మళ్ళీ కూర తీయగా వచ్చేస్తుంది. కాబట్టి ఉల్లిపాయలు మంచిగా బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఈ ఎండు ముక్కల్ని కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయలతో పాటు కలుపుతూ ఒక 5 నిమిషాలైనా లో ఫ్లేమ్లో ముక్కల్ని ఇలా నూనెలో వేయించుకోవాలి. ముక్కలు ఇలా కాసేపు వేగితేనే మనకి కూర కమ్మగా ఉంటుంది. అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా కొంచెం పొట్టుతో సహా ఇలా దంచి వేసుకోవాలి. ఈ ఎండు ముక్కల కూరలోకి కొన్ని గుడ్లు కూడా ఉడికించి తీసుకుంటే బాగుంటుందండి. ముక్కలు కొంచెం క్వాంటిటీ తక్కువగా ఉన్నప్పుడు ఇలా గుడ్లు కలిపి చేసుకుంటే మనకి కూర బాగా సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ముక్కలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం పొడి, 2 టీ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనకి ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి ఎండబెట్టుకుంటాం కాబట్టి ఉప్పు మీరు కొద్దిగా చూసి వేసుకోండి. ఇలా ఉప్పు కారము అన్నీ కూడా చక్కగా పట్టుకునేంత వరకు కాసేపు ఫ్రై చేసుకొని ఇందులోకి మనకు గ్రేవీకి తగినంతగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దండి. ఇలా ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ కూర కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నీళ్లు ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఉడికించుకున్న కోడిగుడ్లకి 4 వైపులా గాట్లు పెట్టుకొని ఈ గుడ్లు కూడా ఇప్పుడు వేసేసుకుందాము. ముఖ్యంగా ఈ ఎండు ముక్కల కూరని మనం ఇంట్లో ఎవరైనా సర్జరీ చేసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం బలం తొందరగా రావడం కోసము ఇలా ముక్కల్ని తెచ్చి ఎండబెట్టి వాటిని వాళ్ళకి డైలీ చేసి పెడతారండి. అలాగే రక్తహీనతతో బాధపడే వాళ్ళు కూడా ఇలా మనం ముక్కల్ని ఎండబెట్టుకుని రోజు 1-4 ముక్కలు ఫ్రై చేసుకుని తింటే కూడా చాలా మంచిది. అలాగే పాలిచ్చే తల్లులు ఉంటారు కదండి, బాలింతలు, వాళ్ళకు కూడా ఇలా చేసి పెడతారండి పెద్దవాళ్ళు. బాలింతలనే కాదండి, ఒకసారి ఈ కూర చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళకందరికీ బాగా నచ్చుతుంది. ఫైనల్గా కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకొని నేను ఈ టైంలో కొంచెం ఉప్పు కారాలన్నీ చెక్ చేసుకోవాలండి. మనం గ్రేవీకి తగినంతగా ఉప్పు కూడా కొంచెం యాడ్ చేసేసుకొని ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో మనం సుమారుగా 10-15 నిమిషాలు ఉడికించాలండి. మటన్ కదా, కొంచెం ఉడకడానికి బాగానే టైం పడుతుంది. ఇలా కూరంతా కూడా చిక్కగా దగ్గరకు వచ్చేసి మనం వేసిన ఆ ఆయిల్ అంతా ఇలా పైకి తేలుతూ ఉండాలి. ముక్కలు కూడా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనం కూరని డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇది రాగి సంగట్లోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి, హెల్త్కు చాలా మంచిది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అంతేనండి, మన రాయలసీమ స్పెషల్ ఒట్టి తుణుకల కూర అయితే రెడీ అయిపోయిందండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.